ఇప్పుడు మన వీడియో చూసిన అభిమానులందరికీ నమస్తే ఇక్కడ మన తాత ఒక తాతకు సీరియస్గా ఉన్నది తాత బాత్రూమ్ స్నానానికి వెళ్ళి బాత్రూంలో పడిపోవడం జరిగింది అలాగే వాకులు వేసుకున్నాడు కాబట్టి తొందరగా చూసుకోలేకపోయినారు ఎందుకు తాత ఇంత లేట్ అయినాడు అని చెప్పి పోవడం చూస్తే అప్పుడు పడిపోయినాడు బాత్రూంలో మళ్ళీ వాకులు దొబ్బేసి తాతను బయటకు తీసుకొచ్చి ఇక్కడ తిక్కుతున్నారు తాత వాళ్ళంతా ఎందుకంటే సెలవులు వచ్చినాయి కాళ్ళు అనేసి వేడరా అని చెప్పి తిక్తున్నారు గెడి పెట్టుకున్నాడు స్నానం చేస్తున్నాళ్ళనే ఆలోచనలో ఉన్నారు తాతలు చూసుకోకుండా మెయిన్ కానీ అట్లే అనుకున్నాం స్నానం చేస్తున్నాడు కదా అనేసి ఇక్కడ తాతలు అవ్వలు కొంచెం నీళ్ళు దాపినారు కొంచెము బాధాకరము ఇవన్నీ చెమటలన్నీ తుడిసి తాతకింత క్లీన్ చేసి ఎందుకంటే స్నానానికి విన్నాడు కాబట్టి ఉత్తపైతోనే ఉండడం జరిగింది మళ్ళీ వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసి పిలిపించినాము అక్కడికి మన ఆశ్రమం దగ్గరికి తాతను హాస్పిటల్కి తీసుకుపోయేకి వస్తుంది బండి అక్కడ టర్న్ అయ్యేటప్పుడు ఇబ్బంది అనేసి ఇది తీసుకున్నప్పుడు వెనక్కి అనమాట అక్కడ వెనక్కి వెనక్కి రావడం జరుగుతుంది ఇప్పుడు వస్తుంది కదా మన ఆశ్రమం కంపౌండ్ లోపలికి బండి వస్తుంది అనమాట ఎందుకంటే తాతను హాస్పిటల్కి తీసుకోవాలి కదా తాత ఎందుకంటే మాట్లాడలేదు మాటలు రాలేదు తాత కళ్ళు తెరచలేదు ఇబ్బందిగా ఉన్నది అందుకని మనం హాస్పిటల్కి తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు బండి అక్కడ తిప్పుకునే ఇబ్బంది అనేసి అక్కడే నిలబెట్టేసి డ్రైవరు అక్కడ డాక్టర్ అతను ఇద్దరు దిగి రావడం జరుగుతుంది అక్కడ సార్ కానీ రమణ సారు తర్వాత డ్రైవరు వీళ్ళంతా తెచ్చేకి ఇట్లా తాతను ఎనికి వస్తుంది బండి అంటే అట్లా వచ్చే కయలేదని చెప్పి చెప్తున్నారు అక్కడే నేను తాతనే మనం తీసుకొని పోదామని చెప్పి చెప్తున్నారు సరేలేని తాత దగ్గరికి వస్తున్నారు అనమాట సారూను డాక్టర్ డ్రైవరు ఇక్కడ మా ఆయన వీళ్ళంతా కలిసి తాత దగ్గరికి పోతున్నారు నడుస్తూ తాత కొంచెం దూరంలో ఉన్నాడు ఎక్కడంటే బాత్రూమ్ల దగ్గర ఉన్నవాడు అనమాట ఎందుకంటే తాతను అంత దూరం తీసుకోవడం మనం చేత కాదు కదా దానికోసము వాళ్ళే ఇక్కడికి వస్తున్నారు అలాగే తాతకు పరిస్థితి ఇప్పుడు చూసి మంచంతోనే తీసుకొని పోదామని చెప్పి అనుకుంటున్నారు సాప్తో ఇట్లా పట్టుకుండే కయ్యలేదు ఎందుకంటే తాత కొంచెం లా ఉన్నాడు అనమాట మనిషి దానికనే అయ్యలేదని మంచం మంచమే బండి దగ్గరికి తీసుకొని పోతున్నారు అందుకు కొంచెము జరిపి తాతకు చాలా ఇబ్బంది ఉంది ఎందుకంటే నా నాలుగు కొరుకున్నాడు తాత పడిన తర్వాత అందుకు మాట్లాడలేకపోతున్నాడు ఇబ్బంది గురించానా అందుకు తీసుకొని పోతున్నారు అక్కడికి ఇప్పుడు కొంచము తీసుకుపోతున్నారు రమణ సారు డ్రైవర్ అన్న డాక్టర్ మా ఆయన అంటే మంజళా భర్త అనుకోండి మా ఆయన అంటే ఎవరని మంజలా భర్త అందరూ తీసుకొని పోతున్నారు అక్కడికి పోతున్నారు ఎందుకు అక్కడ కొంచెము చెట్లు అన్నీ ఉన్నాయి ఇబ్బందిగా ఉందనమాట బాత్రూమ్ దగ్గర కొంచెం బయట చెట్లు పెట్టినాం కదా దాన్నింటి ఇబ్బంది అనిపిస్తుంది అందుకు బండి వచ్చే కాదు కాబట్టి అక్కడికే తీసుకొని పోతున్నారు అక్కడికి తీసుకొని పోయిన తర్వాత తాతను బండిలో తీసుకొని పోతారు తాత కొంచెం బరువు అని పాపం వయలాగా మోస్తున్నారు వాళ్ళు కానీ లా ఉన్నాడు కాబట్టి ఇబ్బంది ఉంది ఇలాంటి పరిస్థితి జరుగుతుందని ఎప్పుడు మనకు అనుకోలేదు ఆశ్రమంలో కానీ తాతకు ఇబ్బంది జరిగింది ఇట్లాటో జరిగినప్పుడు మనకు కానీ ఇంకా నెక్స్ట్ బాత్రూంలో ఏమి లేట్ అవుతున్నారనేది మనం ఒకసారి గుర్తించుకోవాల్సింది ఉంటుంది ఇంకా ఎందుకంటే తాత లేటుగానే స్నానం చేస్తున్నాడు ఎప్పుడు ఇంకా అలాగే లే అనుకున్నాము అందులో పరిస్థితి అయింది ఇప్పుడు బండిలోకి తాతను తీసుకునేకి ఇబ్బందిగా అవుతాను చూడండి ఒకసారి అన్న చాలా మంచి వ్యక్తి డాక్టర్ అన్న చాలా మంచి వ్యక్తి వద్దులేనేసి అక్కడ అవన్నీ దింపుకుంటూ తాతకు మంచి ఐడాతో సేఫ్టీగా తీసుకొని పోవాలనే ఆలోచనతో తీసుకుంటున్నాడు అనమాట ఇప్పుడు తాతను దాని మీద పండేసి ఎత్తుకొని హాస్పిటల్కి వెళ్ళెక్కి ఎంత ఇబ్బంది ఉందో చూడండి ఒకసారి లావున్నా కష్టమే సన్నగా కష్టమే అనిపిస్తుంది ఇబ్బందిగా ఉంది కదా తాతను ఎత్తలేకపోతున్నారు వాళ్ళు తాతకు ఎట్లా తీసుకోవాలనేకి అర్థం కాలేదన్నమాట ఇప్పుడు అందరూ కలిసి ఎత్తితే ఒకసారి బాగుంటుంది అనేసి అందరూ పట్టుకొని పండేస్తున్నారు తాతను తాత కాలు ఎక్కువ నొప్పిస్తుందని ఇబ్బంది పడుతున్నాడు ఆ కాలు తిప్పుకోలేకుండా ఉన్నాడు పాపం అందువల్ల అందరూ చిన్నగా పండేస్తున్నారు అంత ఇప్పుడు తాతను పండేశారు కదా అలాగే తాత ఇప్పుడు బండిలోకి చిన్నగా తీసుకెళ్తున్నారు ఇబ్బంది జరగకుండా తాతకు చిన్నగా లోపలికి రమణ సారు సారు డాక్టర్ గారు అందరూ లోపలికి చిన్నగా నొక్కుతున్నారనమాట ఇప్పుడు తాతని బండిలో వండేసినారు కదా ఇప్పుడు మన ఎంటోన్నప్ప తాత తాతయ్యన వెళ్తాడు ఎందుకంటే హాస్పిటల్కు ఇద్దరు ముగ్గురు వెళ్ళాలి కదా తాతని దింపుకోలేం కదా దానికోసము మన ఆశ్రమంలో తాతే ఏమిటోన పన్నని ఆ తాత ఒక తాత కూర్చున్నాడు బండ్లో తాతనికంటే జాగ్రత్తగా పట్టుకుని ఇప్పుడు మా ఆయన కానీ బండ్లో వస్తున్నాడు వన్ నాట్ ఎయిట్లో అతను కానీ వస్తున్నాడు ఇద్దరు తర్వాత ఇప్పుడు వీళ్ళంతా డోర్ వేయడం జరుగుతుంది హాస్పిటల్కి వాళ్ళిద్దరు వెళ్తున్నారు అలాగే ఇప్పుడు రమణా సార్ కానీ హాస్పిటల్ దగ్గరికి తాతని తీసుకొని ముగ్గురు పోతున్నారన్నమాట ఇది తాత పరిస్థితి తర్వాత టెస్ట్ తాత ఏం పరిస్థితి అనేది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి